మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను సాకేత. ఈరోజు ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి మనం ఇక్కడికి వచ్చాం. ఎందుకు అద్భుతం అంటున్నాను అనుకుంటున్నారా? శివుడు తన భార్య ప్రేమ కోసం భార్య అడగగానే పార్వతీదేవికి అర్ధభాగం రాసిచ్చేశాడు. అంతెందుకండి, షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్మహల్ కట్టించాడు. అసలు ఈ వివరాలన్నీ మీకెందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇప్పుడు అలాంటి ఒక అమర ప్రేమికుడు మన దగ్గర కూడా ఉన్నాడు. అమర ప్రేమికుడు అని అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే అతని వయసు 50 పైన, తన భార్య అంటే అతి ఇష్టం పైన. ఎవరైనా భార్య నచ్చితే గిఫ్ట్స్ ఇస్తారు, మరీ ఎక్కువ ఇష్టపడితే ఇంకా కొంచెం కాస్ట్లీ గిఫ్ట్స్, నచ్చినవి కొనిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం తన భార్యని దైవంతో సమానంగా పోలుస్తున్నాడు. నమ్మట్లేదా? నిజమేనండోయ్. ఎందుకు దైవంతో పోలుస్తున్నారంటే, తన భార్య దూరమైన బాధ నుంచి కోలుకోలేక ఆ భార్య కోసం, ఆ దేవత కోసం ఏకంగా గుడినే కట్టేశాడు. అది ఎక్కడో కాదు, జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో జరిగింది సంఘటన. ఎందుకంటే ఒకప్పుడు విదేశాలకు వెళ్ళి ఏదో సంపాదించాలి, కుటుంబాన్ని పోషించాలి అనే క్రమంలో చాలా ఏండ్లు భార్యకు దూరంగా గడిపి వచ్చి ఎంతో ప్రేమగా అన్యోన్యంగా పిల్లలు లేకపోయినా కలిసే ఉంటామని అనుకున్నటువంటి జంట ఈరోజు ఆమె అనారోగ్యంతో మరణించిందని ఆమెకు గుర్తుగా ఈ అందమైన గుడిని కట్టేశాడు. అందమైన గుడి ఎంత ప్రేమగా కట్టాడంటే, కనీసం భార్య సమాధిని ఈరోజు గుడిగా నిర్మించుకున్నాడు. ఆ సమాధికి కూడా ఎక్కడ ఉక్కపోస్తుందోనని చాలా కాస్ట్లీగా 9,000 రూపాయలు పెట్టి ఫ్యాన్ కొనడం, 15 లక్షలు పెట్టి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఈ కాలంలో ఎవరున్నారండి? అలాంటి అమర ప్రేమికుడు తన మాటల్లో తన గురించి, తన జీవితం గురించి ఏం చెప్తాడో విందామా? మరి రండి. బాపు నమస్కారం. నమస్కారం. ఏం పేరు మీ పేరు? తడగండ దుబ్బయ్య. దుబ్బయ్య, మీరు ఈ గుడిని కట్టడానికి అసలు ఏంటి కారణం, ఏంటి, ఏం జరిగింది? కట్టాలని ఉద్దేశం కొద్దిగా కట్టినది. ఎప్పుడు కట్టిరు? నేను కట్టినప్పుడు 9 నెలలు అయింది. ఎవరి కోసం ఇది కట్టిరు? ఇది కట్టింది మా భార్య గురించి కట్టినాను. ఎందుకు గాప్తో నేను ఉన్నా లేకుండా నేను పోయినా కానీ ఎల్లకాలం ప్రతి ఒక్కరు అబ్బా పలాని వ్యక్తి కట్టిన భార్య గురించి ఆయన జాపకం గురించి ఇది కట్టిన నేను. తనకి ఏమైంది, ఎట్లా చెప్పాలి? ఏం లేదు, అన్నం తినే తినైనా చనిపోయింది పొద్దుకి. ఎందుకు అంత ప్రేమ? ఎందుకు భార్యకు గుడి కట్టాలన్నంత ప్రేమ? ఎందుకు ప్రేమ? ఎందుకు కాబట్టి పైసలు ఉంటే పైసలు ఏం పని చేయం మనకు. ఆమె ఒక నిశ్చాన్ని కట్టిపోయినావా ఎల్లకాలం అదొకటి మనకు వ్యాపం ఉంటారు అన్నట్టు. ప్రతి ఒక్కళ్ళకు అబ్బా పలాని వ్యక్తి కట్టినరా భార్య గురించి అన్న దాని గురించి ఉంటుంది. అంటే ఆమెనే ఒక దేవత లెక్క భావించినావు కదా. మరి ఆమె కలిసిన్నప్పుడు మీరు ఎట్లా ఉండేటోళ్ళు, ఎంత ప్రేమ ఉండేటోళ్ళు? మేము కలిసిన్నప్పుడు మంచిగున్నాం. ఆమెకి ఏం పని చెప్పలేదు, చేయలేదు. మంచిగా ఇంత అండి పెట్టు చేసి ఇంటికైనా కూర్చుండు మంచిగా ఉండు. నేనే పని కోసం అట్టు. ఏం పని చేస్తుండే నువ్వు? వ్యవసాయం పని, వ్యవసాయం పని చేస్తుంది. మరి విదేశాలకు ఎప్పుడు పోయినావు? నేను 81 ఎప్పుడు వచ్చినావు మళ్ళీ? మళ్ళీ నేను అక్కడ 12 ఏళ్ళు ఉన్నా. 12 ఏళ్ళ తర్వాత 6 ఏళ్ళు దుబాయ్ పోయినా, 6 ఏళ్ళు సౌద్ పోయినా. సౌద్ పోయి వచ్చి ఇంటికన్నా ఉండి వ్యవసాయం చేసుకుంటా. ఎవరైనా పిల్లలు ఉన్నారా? లేరు. అంటే ఇప్పుడు పిల్లలు లేరు, భార్య ఒక్కతే, అంతే ప్రేమగా చూసుకున్నా అంటున్నావు. ఈ థాట్, ఇప్పుడు ఇంత ఇంత ఇన్వెస్ట్మెంట్ మేము చూస్తున్నాం కదా, ఇంటీరియర్ డిజైనింగ్ కానీ ఆ లైట్లు కానీ ఇట్లా ఇవన్నీ పెట్టినావు కదా, ఇది ఆలోచన ఎవరిది? ఎవరు చెప్పలేదు నాకు ఈ ఆలోచన మొత్తం. నాది ఫస్ట్ ఇది కట్టినే, తర్వాత ఆలోచించినే, మళ్ళా తర్వాత మళ్ళీ అది కట్టినే, దాని తర్వాత మళ్ళీ ఆలోచించి మళ్ళీ రోడ్ వేసినే, మళ్ళీ ఆలోచించి మళ్ళీ పూల చెట్లు పెట్టాలని గార్డెన్ వేసినే, మళ్ళీ ఆలోచించాలని 2 పక్కలు ఇటుకలు పెట్టినాయి, ఆలోచన సిమెంట్ చేసినాయి. సిమెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఆలోచన వచ్చింది, అట్టి సిమెంట్ తెల్లగా ఉంటుంది మంచిగా ఉండదు, దీని మీద కలర్ వేయాలి, కలర్ వేసి ముగ్గులు ఎత్తే మంచిగా ఉంటాయని చెప్పేసి కలర్ వేసి ముగ్గులు వేసిచ్చినాయి. ఇంత అంటే ఇంత ఖర్చు పెట్టినావు కదా, ఒక దగ్గర దగ్గర ఎంత ఖర్చు అయింది దీని అంతటికి కలిపి? మొత్తం అంతటి కలిసి 15 లక్షలు అయింది. 15 లక్షలు ఓన్లీ సోలార్కే 1 లక్ష రూపాయలు. సోలార్ 1 లక్ష రూపాయలు అండి. సోలార్ సిస్టమ్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? కరెంటు ఉండాలి. ఆ కరెంటు ఎందుకంటే బార్ కరెంటు కాబట్టి అడిగితే వాళ్ళు కరెంటు 1 లక్ష రూపాయలు అడిగారు, లైన్ గుంజులు 50 అడిగారు, అక్కడ 50 నింపాలి అన్నాడు. ఈ 50 ఈ 1 లక్ష పెట్టే వాళ్ళు 1 లక్ష రూపాయలతో సోలార్ వస్తుంది కరెంటు 24 గంటలు వరకు ఉంటుంది, ఓన్తో మనకు సంబంధం లేదని చెప్పేసి పెట్టేసింది. ఈ చుట్టుపక్కల ఉన్న పొలం అంత ఎవరిది? ఈ పక్కది మన అడిగేది. ఎంత ఉంది? మనకు ఎకరం 12 గుంటలు ఉంటుంది మన చోట. మామిడి తోట మా ఫలం అంతా దాని సన్నిగా. అంటే ఆ పొలం బాధ్యత అంతా నువ్వే చూసుకుంటా? మొత్తం నేనే చూసుకుంటా.
ఈ మామిడి తోటల్ని నీకు ఎందుకు పెట్టాలనిపించింది? ఇది మన జాగ కాబట్టి మన జాగాన్ని మనం పెట్టుకోవాలి. పరా జాగలో పెట్టాలి, మనం ఊరా చేయాలి. మన జాగలో మనం పెట్టుకున్నావా, మన ఎవరు అనేటోళ్ళు లేరు. మనం ఏదన్నా చేసుకోవచ్చు అని చెప్పేసి మన జాగలో మనం పెట్టుకున్నాం. ఇదంతా ఖర్చు నువ్వే భరించుకున్నావా? నేనే భరించుకున్నా. ఎవరన్నా సాయం చేసిండ్రా? ఎవరు? 100,000 రూపాయలు దొరికినాయి, 50 దాకా దొరికినాయి, 10 లక్షల దాకా బాడ నుంచి పట్టుకొచ్చినాయి, మొత్తం 15 లక్షలు అయింది. మరి ఎట్లా అంటే అవి తిరిగి కట్టడం కానీ? అది 10 లక్షలు తిరిగి కట్టుడే, అది 5 లక్షలు దొరికాయి కదా, అవి లేవు, 10 లక్షలు మొత్తం కట్టుడే. ఇప్పుడు ఈ సమాధి మామూలుగా అంటే ఇక్కడ గుడి కట్టినావు కదా, అంటే ఇక్కడనే ఆమె అంత్యక్రియలంతా ఇక్కడనే చేసిండ్రా? మొత్తం ఈయన చేసాడు. ఇదే జాగా, జాగాని ధరపలే చేయాలి, ఇదే జాగా ఆమె చేసింది. అందుకనే ఇక్కడ గుడి కట్టినావు? గుడి కట్టినాడు. ఎందుకంటే గుడి ఎందుకు అంటే ఇప్పుడు చాలా మంది భార్యల కోసం గిఫ్ట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంకేమో చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రేమ వ్యక్తపరిచే పద్ధతులు ఉన్నాయి కదా, ఇదే ఎందుకు కట్టాలని అనిపించింది నీ మనసుకి? ఇది నాకేంటంటే ఆమెకు ఒకటి గోడి కట్టి రేకులు వేయాలి, ఆనల ఎండల ఉంచద్దు అన్న ఇష్టం కొద్దీ నేను కట్టింది అన్నట్టు. అంటే సరే, రేకులు వేయాలనుకున్నా తప్పన కదా, మళ్ళీ అది ఇంత ఇంతవరకు ఎట్లా ముందట్టుకొచ్చింది? ఇక దాకోటి రోజు వచ్చి రెండు రోజులకు వచ్చి మూడు రోజులకి ఒక్కొన్ని కూర్చున్నప్పుడు ఇంటికాడ ఒకటి ఆలోచన వస్తుంది, ఏం చెప్తే ఏది మంచిగా ఉంటుంది అన్న దాని మీదకే నేను ఆలోచన మీదకే ఇది చేసింది అన్నట్టు. వాళ్ళు చెప్పింది కాదు నాకు. రోజు దీపారాధన చేస్తావట? పచ్చవారు పొద్దున దీపం ముట్టించిపోతున్నాను, అప్పుడు కూడా అంతా కడుగుతాం మొత్తం. ఇక్కడ చూస్తే కూడా, లోపలికి వస్తే కూడా ఆమె ఫోటోలు అంతా మొత్తం బయట ఫ్లెక్సీలు అంతా ఆమె ఫోటోలే ఉన్నాయి. ఎందుకు అట్లా? అది ఉండాలనే పెట్టినా, నా ఉద్యోగం కొట్టి ఫోటోలు ఉండాలనే పెట్టినా. చాలా మంది అంటే చిన్న చిన్న వయసులో ఉన్న వాళ్ళు కూడా ఇవాళ ప్రేమ అంటున్నారు, రేపు పెళ్లి అయిన తర్వాత కొద్దిగా ఆలోచనలు మార్చుకున్నారు. మరి ఇన్నేళ్ళ జీవితం కదా, మీతో ఎట్లుంటుండే మీ భార్య? మా భార్య మంచిగానే ఉంటుండే. మేము ఉన్నా ఉండకపోదాం చేయకపోదాం, మేము మంచిగా కూడా మంచిగా. మరి పిల్లలు లేరన్న బాధ ఎప్పుడు కలగలేదా మీకు గానీ మీ భార్యకు గానీ? ఇక అంతకుముందు నేను దుబాయ్ పోకముందు ఒకసారి అన్నది, నేను మళ్ళీ తీసుకున్నాక దుబాయ్ పోతున్నాక ఇంటికాడ మళ్ళీ కూడా నడుచుకోవాలి ఒక్కొచ్చి ఉంటుంది కాబట్టి ఇక నేను ఉన్నప్పుడు చేయలేదు, నేను వెళ్ళిపోయాను. ఇక పోయి వచ్చిన తర్వాత ఇక మన కొద్దిగా ఇల్లు జరిగింది కదా, ఇప్పుడు ఎందుకు మనకు అన్నట్టుగా ఊరుకున్నాను. అంటే ఎవరిని దత్త తీసుకోవాలి, ఒకరు పెంచుకోవాలని ఆమె ఎప్పుడు అడగలేదు? అడిగింది నన్ను ఎన్నోసార్లు అడిగింది, చేసింది కానీ నేనే కొద్దిగా వెనుక ముందు అయినా. ఏమన్నా చెప్తుండేనా అంటే నేను లేను, నేను లేనప్పుడు ఇట్లుండు అట్లుండు అని ముందు చెప్పేదా? ఏమన్నా అనారోగ్యం ఉండేనా లేకపోతే? అంతకు ముందు ఆమెకు ప్రాణం మంచిగా లేనప్పుడు 4 లక్షలు పెట్టినాయి హైదరాబాద్ కాకినాడ పెట్టి మంచిగా చేపించి మంచిగా అయింది. మంచిగా అయిన తర్వాతనే మంచిగా అయింది ఏం లేదు, బస్ మంచిగానే చేసినాక సంఘం చేసింది, బస్ అన్నం వేసుకుని అన్నింటిపై కూర్చున్నది, 2 బుక్క 3 బుక్క కళాశాల పెట్టినాయి, మంచాల పడిపోయినాడు కళా. ఇద్దరు కలిసి వస్తుంటారా ఈ జాగాలకి అప్పుడు? పని కష్టం కదా, ఇద్దరం పని కష్టం, పొలం ఉండు చోటు ఉండు ఎప్పుడు వస్తుంది. ఏం చేద్దాం అనుకుంటా అంటే ఇప్పుడు పిల్లలు లేరు కదా, మరి ఇక్కడికి ఎప్పుడు ఎప్పుడెప్పుడు వస్తుంటావు, ఎప్పుడెప్పుడు పోతుంటావు, ఎట్లుంటావు ఇక్కడ? నేను ఉంటే ఎప్పుడు ఉంటావు, ఒకసారి నైట్ కూడా ఎక్కినామంట. మామిడి చెట్లు ఉన్నాయి కదా ఇప్పుడు మీ తోటలు, అన్ని మామిడి చెట్లు ఉన్నాయి, అవన్నీ మీరు కలిసే పెట్టుకున్నారా? ఆమె ఆమె ఉన్నప్పుడే జరిగిందా? ఆమె ఉన్నప్పుడే, చిన్నప్పుడు ఆమె 30 ఏళ్ళు అవి పెట్టి, ఆమె ఉన్నప్పుడే మామిడి చెట్లు తోట బీట పొలం అన్ని ఆమె ఉన్నప్పుడే అయినాయి. అప్పుడు ఇద్దరు కలిసి వచ్చి పని చేసుకుందాం. ఇప్పుడు తన లేదు అన్న లోటు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఏం లేదు, చనిపోయింది కాబట్టి నేను కూడా ఈసారికి చేసినా ఇంకోసారి పట్టించుకుంటున్నాను. ఏంటంటే ఇక మళ్ళీ ఈ సంవత్సరంలో భూమిని మొత్తం అమ్మేశారు, ఇక నేను మంచిగా ఉన్నప్పుడు అమ్మేయాలని అనుకున్నాను, అమ్మేశారు. ఆ ఒక తోట జాగా అమ్మేస్తావు? మొత్తం ఈ తోట మందం మొత్తం అమ్మేశారు. ఇది ఒకటి ఉంచుకుంటావు? ఇది ఒక్కటి, దాని తర్వాత గజం ఉన్నార జాగా చుట్టుంచుకోవాలి. చుట్టూ ఎందుకంటే కొనుక్కున్న తర్వాత ఈ గట్టు దాటి మళ్ళీ లోపల రానివాడు, మళ్ళీ రానివాడు మన జాగా మనకున్నదా, ఈ జాగాలో మనం తిరగచ్చు మన జాగాలో. ఎప్పుడన్నా ఒక్కరిని వచ్చి కూర్చుంటావు, ఎట్లాంటి ఆలోచనలు వస్తాయి అంటే ఇప్పుడు ఆమె ఉన్నప్పుడు వేరు కదా లేనప్పుడు వేరు కదా, ఎట్లాంటి ఆలోచనలు వస్తాయి, ఏమన్నా గుర్తుకొస్తాయా, బాధ అనిపిస్తుందా? నేను ఏం కూర్చోడు బాధ అనుకోను, నేను ఆమె గురించి సంతోషంగా చేసిన అయిపోయింది, బాధ అనేది పెట్టినాను లేదు. ఇంకా ఇంకేం చేద్దాం అనుకుంటారు? ఇప్పుడు ఇంటీరియర్ అంటే కొత్త కొత్తగా ఎవరు చూడనట్టుగా చేస్తున్నావు, అంటే చాలా తక్కువ వయసు ఉన్న వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి ఇక్కడ, లైట్ పెట్టడం గానీ అదంతా. ఇంకేమైనా చేద్దామని అనుకుంటున్నా? కంప్లీట్ పని అయిపోయింది. ఏం చేస్తుండే దేశంలో ఉన్నప్పుడు? ఏం చేస్తుండే? బిల్డింగ్ పని, కూలి పని. అందుకే ఇక్కడ సొంత ఆలోచన తోటి మొదలు పెట్టినవా? ఆమె చనిపోయిన తర్వాత 3 నెలల తర్వాత పని చాలు చేసినాయి.
చనిపోయిన తర్వాత చనిపోయింది ఆమె 6 నెలల 2 తారీఖు పొద్దుగా చనిపోయింది. ఆమె చనిపోయినాక 3 నెలలు ఆగినాయి, 3 నెలలు 4 నెలలు ఆగినాయి. 4 నెలల తర్వాత ఈ పని చాలు చేసినాయి. ఈ పని చెల్లి కాదని 4 నెలలు ఎక్కడ అంటే మీ ఇంట్లో ఉండేవన్నా? అక్కడ ఇంటికని ఉంటాం, ఇంటికని ఉంటాం. అయితే ఇప్పుడు మొత్తం ఈ తోట వ్యవస్థ అంతా నువ్వే చూసుకుంటున్నావు? నేనే చూసుకుంటా. ఏమన్నా వస్తున్నాయా అంటే డబ్బులు? కానీ వస్తాయి, డబ్బులు వస్తాయి, పెట్టుబడి వస్తాయి. అట్టిగా అట్టిగా ఉంటే ఏదైనా ఆలోచన వస్తా అని చెప్పేసి ఆ పని చేస్తారు. ఆ పని పాట ఆలోచన అనేది ఉండదు మనకు, అనుకుంటే చేస్తారు అన్నట్టు. ఆ పూలు కూడా గార్డెన్ కూడా నువ్వే రెడీ చేసావా? కొనుకొచ్చి నువ్వు అక్కడి దగ్గర మన బారి నుంచి కొనుకొచ్చి పెట్టినాయి. ఎందుకు గార్డెన్ మీద ఎందుకు దృష్టి పడ్డది? అంటే ఇంత మంచి ఘటన కాబట్టి, ఇంత మంచి రోడ్ ఉన్నది, గేటు పెట్టిన అంత మంచి గేటు ఎవ్వులు ఏ బంగ్లా కట్టినా అంత మంచి గేటు పెట్టు కట్టలేదు. మళ్ళీ మెయిన్ రోడ్, మెయిన్ రోడ్ ఇది దగ్గర కాబట్టి రెండు పక్కల పుల్లు చెట్లు పెట్టాలని పెట్టింది. అది అక్కడ నుంచి చూస్తే ఇక్కడ వరకు మంచిగా ఇంత విశాలంగా కట్టినావు. దాదాపుగా ఎవరైనా సహాయం చేసో లేకపోతే ఇది చెయ్యు అది చెయ్యు అని చెప్పిన వాళ్ళు ఇంకేమైనా చేస్తే బాగుంటది అంటే, ఇది నేను ఇంకొకటి చేద్దాం అనుకున్నా చేయలేకపోయినా, ఈ ఈ గుడికి సంబంధించి నేను ఈ విషయం చేద్దాం అనుకున్నా చేయలేకపోయినా అన్నది ఏమన్నా ఉందా? నాకేం లేదు, ఒక ఆలోచన నాకు చెప్పలేదు. మొత్తం నా మైండ్ నా ఆలోచన నా కథ, నాకు ఎవ్వరు కూడా చెప్పలేదు. ఇంకేమన్నా మిగిలిపోయింది ఉందా? కంప్లీట్ ఏం మిగిలేదు, మొత్తం కంప్లీట్ పని. గార్డెన్ చెట్టు మొత్తం కంప్లీట్ చేసి పెట్టింది అంటే. అంటే తన తన ఆలోచనలు తన విధానము అంతా నువ్వు దగ్గర ఉంచి చూసినావు కదా. ఇప్పుడు చనిపోయి కూడా దగ్గర దగ్గర ఒక సంవత్సరం పైన, సంవత్సరం లోపల ఏ రోజైనా అనిపించిందా నేను ఆ రోజు దేశం పోయి లేకపోయి ఉంటే ఇంకా కూడా ఇంకో 4 ఏళ్ళు నేను నా భార్యతో కలిసి ఉండేటోండి? ఇప్పుడు ఉద్దేశించిన వచ్చింది అది, నేను అంత భారీ పోయినా కానీ ఒకటి ఉన్నది కట్టం చేసుకొని బతికింది కదా కాబట్టి నేను ఆమెను అట్టి మన్నులో పెట్టి చేయొద్దా అని చెప్పేసి చేసింది నేను. మరి ఇప్పుడు ఇక్కడ ఇంత నిర్మించుకున్నావు, ఏ టైంలల్లా నువ్వు ఇప్పుడు ఉండేది వేరే దగ్గర కాబట్టి, ఇది వేరే దగ్గర కాబట్టి ఏ టైంలల్లా వస్తావు? నేను పొద్దున 9 గంటలకు వచ్చి 10-11 గంటల దాకా ఉంటాను. నేను వచ్చి షాప్ చేసి పూలు పెట్టి దీపం ముట్టించి పోతా అన్నట్టు. మళ్ళీ 4 గంటలకు వచ్చి 6:30 దాకా ఉండి ఈ లైట్లు ఆ లైట్లు బంద్ చేసి ఈ లైట్లు వేసి అన్ని చదివి తాళాలు వేసి మళ్ళీ ఇంటికి పోతాను 6:30. ఈ ఫ్యాన్ ఎందుకు పెట్టించు? ఈ గాలి ఏంటంటే ఉండాలి, ప్రపంచంలో వాళ్ళు పెట్టలేరు కాబట్టి పెట్టి సుత్తానే పెట్టింది. సరే, ప్రపంచంలో ఎవరు కూడా చేయని వింత అంటే భార్య కోసం ఇంత ప్రేమ చూపించడం అనేది ఈ మధ్య కాలంలో మేము విన్నది కాదు. మరి మేమే అని కాదు, దూరం నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది వస్తూ పోతూ ఉంటారని చెప్పినావు కదా, ఈ ఊరి ప్రజలు ఏమన్నారు ఇది కట్టినప్పుడు? ఒకళ్ళు ఇది తలగా సపోర్ట్ చేయడు, మేము ఉన్నోళ్ళం కూడా ఆనామును కట్టలేదు అన్న నోట్లో వింటాలకు అత్తలేదు. చూసిపోయేటోళ్ళు ఏమంటారు? చూసిపోయేటోళ్ళు కెమెరా చూసుకొని చూసి అన్ని కొట్టి కూర్చోండి తాజ్పారు ఉంటే ఫోటోలు తీసుకొని పోతారు. అందరు సెల్ఫీలు దిగుతారా నీతోటి కూడా? దిగుతారు, అందరు దిగుతారు. దూర దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా? దూరం నుంచి వచ్చిన వాళ్ళు, మన నిజామాబాద్ అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ వచ్చి ఫోటోలు తీసుకొని కూర్చుండి చేసి పోతారు. అప్పుడు ఏమనిపిస్తారు అంటే దూరం దూరం నుంచి వచ్చి నీ కోసం వస్తారు కదా ఈ గుడి చూడడానికి, మీ భార్య కోసం నువ్వు ప్రేమ కట్టించింది చూడడానికి వస్తున్నారు కాబట్టి ఏమనిపిస్తారు? ఎట్లా అనిపిస్తుంది? నాకు ఎట్లా అనిపించదు, వాళ్ళు వచ్చినప్పుడు కూర్చుంటారు అన్ని చూసుకుంటారు, సంతోషం అనిపిస్తుంది. అట్లా అనిపిస్తుంది, మంచి అనిపిస్తుంది. మంచి కట్టిన వాడిని పొగుడుతుంటారు అందరు? పొగుడు కొంచెం దూరం లేండి, కొంచెం దూరం కొంతమంది వచ్చుకుంటా పోడు నీకోసం. ఇప్పుడు ఇది అమ్మేస్తా అంటున్నావు కదా, మరి వచ్చి ఎక్కడ ఉంటావు? ఇక్కడనే ఉంటావా? నువ్వు ఉన్న రోజులు ఉండని కదా అన్నట్టు అనిపిస్తుంది. అయిపోయినా అనుకో, అది మంచి ఫాల్ అవుతుంది. నేను ఉన్నప్పుడు అమ్ముకోవాలా? ఒక 2 లక్షలు 3 లక్షలు అనవసరానికి గట్టి రావాలి, అంటే ఇది కాకుండా నువ్వు అనాథ చెట్లు ఫోటో పెట్టి రావాలని చెప్పేసి ఉద్దేశం అనిపిస్తుంది నీకు. అంటే ఒక ఈ గుడి కట్టడమే కాదు అనాథ ఆశ్రమాలకు కూడా తను విరాళాలు ఇస్తా అంటున్నాడు తన భార్య పేరు మీద. అంటే మంచి పనులకు వాడుకుంటాను. ఎల్లకాలం పేరు ఉంటది, అందు గురించి అనవసరాన్ని కూడా ఇన్ని గట్టి ఫోటో పెట్టి రావాలని చెప్పేసి నా ఉద్దేశం. ఈరోజు మేడంపల్లి గ్రామంలో తడగొండ దుబ్బయ్య గారు కట్టినటువంటి తడగొండ బుచ్చమ్మ గారి దేవాలయాన్ని చూడడానికి, ఈ దుబ్బయ్య గారిని కలవడానికి, తెలంగాణలో మారుమూల
గ్రామాల నుంచే కానీ డిస్ట్రిక్ట్స్ నుంచే కానీ చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇక్కడికి వచ్చి అసలు ఇక్కడ ఏముంది అని తెలుసుకోవడానికి కూడా చాలామంది ఇక్కడి వరకు దాదాపుగా నిజామాబాద్, కరీంనగర్ చాలా ప్రాంతాల నుంచి ఎవరెవరో వచ్చి తనకు తెలియని వారైనా తన దగ్గరకు వచ్చి మాట్లాడి సెల్ఫీలు తీసుకొని వెళ్తున్నారు. అంతేకాదు ఇట్లాంటి ఒక వ్యక్తి చాలామంది ఇప్పుడున్న యువతకే కాదు ఇప్పుడున్న వాళ్ళందరికీ కూడా ఇన్స్పిరేషన్, అంటే ఒక ప్రేమని ఎలా వ్యక్తపరచాలి, ఎట్లా చూసుకోవాలి, ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి, వీళ్ళ ప్రేమ అనేది ఈ జనరేషన్తో ఆపకుండా నెక్స్ట్ జనరేషన్స్కి ఎట్లాంటి ప్రేమని అందించాలి, అంటే వీళ్ళ ఈ యొక్క ఇన్స్పిరేషన్ స్టోరీని తెలుసుకోవడానికి కూడా చాలామంది వస్తున్నారు. అంతేకాదు ఈరోజు దుబ్బయ్య గారు చేసినటువంటి గొప్ప ప్రయత్నం ఏదైతే ఉందో ఇప్పటితోటే కాదు తరతరాలకు కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది. ఖచ్చితంగా దీని నుంచి మంచి నేర్చుకుంటారని ఆశిస్తున్నాము. ఒక గుడి కట్టడమే కాదు దీంతో కూడా తృప్తి చెందకుండా ఈ వచ్చే మామిడి తోట అమ్మగా వచ్చిన డబ్బులను కూడా అనాథ శరణాలయానికి విరాళాలుగా ఇచ్చి తన ఫోటో అక్కడ ఉంచి తన పేరు మీద ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఒక గొప్ప వ్యక్తిత్వంతో ఈరోజు దుబ్బయ్య గారు ఉన్నారు. నిజంగా ఈ కాలంలో ఇలాంటి వ్యక్తులు ఉండడం చాలా అరుదు. అట్లాంటి అరుదు అయినటువంటి విషయాలను మీ ముందుకు తీసుకురావడమే సుమన్ టీవీ లక్ష్యం. థ్యాంక్ యూ సో మచ్.